హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు డిసెంబర్ 5వ తేదీన హిందూ పత్రికలోని ఫ్రంట్ పేజీలో ప్రచురితమైన ఒక ప్రకటనని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదిస్తూ గ్రామర్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రకటనను లేదా ఈ యాడ్ని ఎందుకు అనువదిస్తున్నానంటే, ఇందులో ఉన్నటువంటి ఒక వాక్యం గ్రామటికల్గా లేదా వ్యాకరణపరంగా తప్పుగా కనిపించింది. మొదటిసారిగా చూడగానే హిందూ పేపర్లో సాధారణంగా భాష అనేది తప్పుగా ఉండదు అనే ఉద్దేశంతో ఇద్దరు ముగ్గురితో కన్ఫర్మ్ చేసుకొని చివరిగా చాట్ జీపీటీని కూడా కనుక్కున్న తర్వాత తేలింది ఏంటంటే, ఇలాంటి వాక్యాలను ఇండియన్స్ ఎక్కువగా వాడతారు, కానీ మనం మాట్లాడే భాష బ్రిటిష్ భాష. ఈ బ్రిటిష్ భాష ప్రకారం ఇందులో ప్రచురితమైనటువంటి ఒక వాక్యం తప్పుగా ముద్రించబడింది. ఆ వాక్యం ఎక్కడ వాడబడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి, పేరెంట్స్, తల్లిదండ్రులు, యువర్ ఇగ్నోరెన్స్ మే కాజ్ స్ట్రెస్, టెన్షన్ అండ్ ఇర్రిపేరబుల్ ఇంజురీ టు యువర్ చైల్డ్స్ కెరీర్. చూడండి తల్లిదండ్రులు, యువర్ ఇగ్నోరెన్స్ అంటే మీ అజ్ఞానం లేదా మీ తెలియనితనం. అజ్ఞానం కంటే తెలియనితనం అనేది చాలా బెటర్. ఈ సందర్భం ప్రకారం మీ యొక్క తెలియనితనం మే కాజ్ అంటే కారణం అవ్వచ్చు, కాదనేది V1. ఇక్కడ మే అనేది వచ్చు అనే అర్థంలో ఉంటుంది. మే కాజ్ అంటే కారణం అవ్వచ్చు, మీ తెలియనితనం కారణం అవ్వచ్చు. దేనికి? స్ట్రెస్, ఒత్తిడికి. టెన్షన్ అంటే ఉద్రిక్తతకి. అలాగే అండ్ మరియు ఇర్రిపేరబుల్ ఇంజురీ అంటే కోలుకోలేని గాయం. రిపేరబుల్ అంటే కోలుకునే, ఇర్రిపేరబుల్ అంటే కోలుకోలేని ఇంజురీ, గాయం. టు యువర్ చైల్డ్స్ కెరీర్ అంటే మీ బాబు యొక్క లేదా మీ పాప యొక్క అనే అర్థం వస్తుంది. చూడండి, చైల్డ్ అంటే సింగులర్ కాబట్టి డి పక్కన అపాస్ట్రఫీ వచ్చింది. చైల్డ్స్ అంటే పిల్లవాని యొక్క, కెరీర్ అంటే భవిష్యత్తుకు, కోలుకోలేని గాయం అవ్వచ్చు, అదేవిధంగా ఉద్రిక్తత అవ్వచ్చు, ఒత్తిడి అవ్వచ్చు. ఏంటి? మీ యొక్క తెలియనితనం. యువర్ ఇగ్నోరెన్స్ అనేది సబ్జెక్ట్, కాదనేది వెర్బ్. ఇలాంటివి గమనించాలి. చూడండి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్ ప్లీజ్ రీడ్ ద కంటెంట్ ఆఫ్ దీస్ పేజెస్ కంప్లీట్లీ విత్ డీప్ అటెన్షన్. చూడండి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్ అంటే, చూడండి, యువర్ చైల్డ్స్ అంటే మీ పిల్లవాని యొక్క, ఫ్యూచర్ అంటే భవిష్యత్, మీ పిల్లవాని యొక్క భవిష్యత్. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దృష్ట్యా అంటే మీ పిల్లవాని యొక్క భవిష్యత్తు దృష్ట్యా. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అంటే దృష్ట్యా. ప్లీజ్ రీడ్ ద కంటెంట్స్ అంటే, ప్లీజ్ అంటే దయచేసి, రీడ్ చదవండి, ద కంటెంట్స్ అంటే విషయాలను, ఆఫ్ దీస్ పేజెస్ ఈ పేజీల యొక్క విషయాన్ని చదవండి, కంప్లీట్లీ పూర్తిగా, విత్ డీప్ అటెన్షన్ అంటే లోతైన శ్రద్ధతో, అంటే చాలా శ్రద్ధతో ఆసక్తితో ఈ విషయాల్ని చదవండి. చూడండి, మనం ఈ వీడియో చేయడానికి ఈ ఒక్క సెంటెన్స్ కారణం. ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఇది తప్పుగా ముద్రించబడింది హిందూ పేపర్లో. ఆ తప్పు అనేది ఏంటో చూద్దాం. సాధారణంగా యూ లవ్ యువర్ చైల్డ్ అంటే మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారు. ఇది V1 అంటే మనం ఎప్పుడూ ప్రేమిస్తాం కాబట్టి యూ లవ్ యువర్ చైల్డ్ అంటే మీరు మీ యొక్క పిల్లవాడిని ప్రేమిస్తారు. ఇజంట్ ఇట్ అంటే ఇది క్వశ్చన్ ట్యాగ్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే కదా అనే అర్థం వస్తుంది. అంటే ఏంటి? ఇజంట్ ఇట్ అంటే కదా. కానీ ఈ వాక్యం ప్రకారం, కానీ ఇక్కడ ఈ వాక్యం ప్రకారం ఇజంట్ ఇట్ అనేది రాదు. చూడండి, క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎప్పుడైనా పాజిటివ్లో ఉంటే ఇక్కడ ట్యాగ్ ఎప్పుడు నెగిటివ్లో ఉండాలి. ఈ వాక్యం నెగిటివ్లో ఉన్నప్పుడు ట్యాగ్ ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమనుంది? పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో వచ్చింది, కరెక్టే. కానీ ఇజంట్ ఇట్ అనేది రాదు. ఎలా వస్తుందంటే చూడండి, ఇందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్కి సబ్జెక్టుకి కనెక్ట్ అవుతుంది ఎప్పుడు కూడా ట్యాగ్. ఉదాహరణకి చూడండి, యూ లవ్ యువర్ చైల్డ్, ఇందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే డూ.
యు డూ లవ్ యువర్ చైల్డ్. మీకు హెల్పింగ్ వర్బ్ డూ అనేది ఎందుకు వస్తుందంటే దీన్ని నెగటివ్గా చేయండి, అప్పుడు మీకు ఈ డూ అనేది బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు డోంట్ లవ్ యువర్ చైల్డ్ అంటే మీరు మీ పిల్లవాడిని ప్రేమించరు. అందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే డూ. కాబట్టి ఇందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే డూ. ఇక్కడ డూ అని రాయాలి ముందుగా. డూ ఎందులో ఉండాలి? ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి నెగటివ్లో రాయాలి. డోంట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యాజ్ ఇట్ ఈజ్గా సబ్జెక్ట్ని రాయాలి. డోంట్ యు, యు లవ్ యువర్ చైల్డ్, డోంట్ యు అని అనాలి. ఇదే అసలైన వాడకం. ఇజింట్ ఇట్ అనేది తప్పు, గ్రామర్ ప్రకారం కూడా తప్పు. ఇజింట్ ఇట్ అని అనకూడదు. ఎప్పుడు ఇజింట్ ఇట్ అనే ట్యాగ్ వాడాలంటే చూడండి, యువర్ చైల్డ్ ఈజ్ గుడ్ అంటే మీ పిల్లవాడు మంచివాడు. ఇజింట్ ఇట్ అంటే కదా. చూడండి ఇలాంటి సందర్భంలో ఇజింట్ ఇట్ రాయాలి, కానీ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ ముందొచ్చి దానికి పాజిటివ్లో ఉంటే నెగిటివ్లోని, నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో రాయాలి. అదే మనం ఎప్పుడు పాజిటివ్లో ట్యాగ్ రాయాలంటే చూడండి, యు డోంట్ లవ్ యువర్ చైల్డ్ అంటే మీరు మీ పిల్లవాడిని ప్రేమించరు కదా అన్నప్పుడు ఏం రాయాలంటే డూ యూ, మీరు మీ పిల్లవాడిని ప్రేమించరు కదా. ఇక్కడ డూ యూ అని ఎందుకు వచ్చిందంటే ఇందులో నెగటివ్ సెంటెన్స్ ఉంది కాబట్టి. నేను చెప్పొచ్చేది ఏంటంటే యు లవ్ యువర్ చైల్డ్ అంటే మీరు మీ పిల్లవాళ్ళని ప్రేమిస్తారు కదా అంటే డోంట్ యు అనే చెప్పాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎ ప్రాపర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ప్రిపరేషన్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఆర్ స్కోలాస్టిక్ ఎగ్జామ్. చూడండి యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ అంటే మొదటి మెట్టు కారణంగా, యాజ్ అంటే కారణంగా, ఏ ఫస్ట్ స్టెప్ అంటే ఒక మొదటి మెట్టు కారణంగా యూ నీడ్ టు అండర్స్టాండ్. యూ అంటే ఎవరు? పేరెంట్స్, తల్లిదండ్రులు. నీడ్ టు అండర్స్టాండ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీడ్ అంటే అవసరం. ద సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యతను. దేని యొక్క? ఆఫ్ ఎ ప్రాపర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ప్రాపర్ అంటే సరి అయిన, డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే రోగ నిర్ధారణ పరీక్ష. మీరు సరి అయిన రోగ నిర్ధారణ పరీక్షను గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత అవసరం ఉంది. బిఫోర్ స్టార్టింగ్ ప్రిపరేషన్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఆర్ స్కోలాస్టిక్ ఎగ్జామ్. బిఫోర్ అంటే ముందు, స్టార్టింగ్ ప్రిపరేషన్ అంటే మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమయ్యే ముందు మీరు సరి అయిన రోగ నిర్ధారణ పరీక్ష గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత అవసరం ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా వాడతారు. ప్రిపరేషన్ అంటే సిద్ధమవ్వడం. ఫర్ ఎనీ కాంపిటేటివ్ అంటే ఏదైనా పోటీ పరీక్ష. స్కోలాస్టిక్ ఎగ్జామ్ అంటే పాండిత్యానికి సంబంధించిన పరీక్ష. స్కోలాస్టిక్ అంటే పాండిత్యం. ఈ విధంగా మీరు హిందూ పేపర్లోనే కాదు ఎక్కడైనా కూడా మిస్టేక్స్లను, తప్పులను గుర్తించవచ్చు. ఇలాంటివే కాకుండా మీరు ఎక్కడైనా కూడా పేపర్ చదివినా, బుక్స్ చదివినా మీరు తప్పులను గుర్తించవచ్చు. మీరు తప్పులను గుర్తించడానికి చదవకండి, కానీ మీరు తప్పులను గుర్తిస్తూ ఉండండి, తప్పుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండండి. ఇలా మీరు అర్థవంతంగా నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.